అయితే 2 లక్షల రుణమాఫీ చేస్తానని, రైతులందరూ పరిగెత్తి బ్యాంకులకు వెళ్ళి అప్పులు తెచ్చుకోండని, మొదటి సంతకం రుణమాఫీ మీదనే అని చెప్పి నువ్వు మాట్లాడినావు. నువ్వు డిసెంబర్ 9 చేయలేదు. ఏనాడే గద్దెనెక్కినావు, 2 రోజుల ముందే ఎక్కినావు, కానీ డిసెంబర్ 9 రుణమాఫీ చేయలేదు. నువ్వు రుణమాఫీ చేయలేదని నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీని నేను ప్రశ్నించిన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నించడం నా బాధ్యత, నా హక్కు, ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత. నేను నిన్ను ప్రశ్నిస్తే నువ్వు 15 ఆగస్టులోగా చేస్తా అని కొత్త డెడ్ లైన్ పెట్టినావు. పోనీ ఆ 15 ఆగస్టులోగానైనా చేసినవా? చేసినావా అంటే ఆ 15 ఆగస్టులోపు కూడా నువ్వు రుణమాఫీ చేయలేదు. చెప్పింది 46 లక్షల మంది రైతులు, చేసింది 22 లక్షల మందికి. చెప్పింది 31 వేల కోట్లు, చేసింది 17 వేల కోట్లు. అది కూడా నేను ప్రశ్నిస్తే, నేను సవాలు వేస్తే నువ్వు ముందుకు వచ్చినావు. అది కూడా నేను ఇవాళ రైతుల పక్షాన మా పోరాటం, బీఆర్ఎస్ యొక్క కృషి, ఇవాళ పాక్షికంగా 46% రైతు రుణమాఫీ అయిందంటే కూడా అది బీఆర్ఎస్ యొక్క పోరాట ఫలితం, బీఆర్ఎస్ ప్రశ్నిస్తే జరిగింది. కానీ ఇవాళ నువ్వేం చేస్తున్నావు? నువ్వు రైతులకు రుణమాఫీ చేయమంటే ఇవాళ భౌతిక దాడులకు పురిగొల్పే విధంగా ముఖ్యమంత్రి రెచ్చగొడుతున్నాడు, చావమని మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఇలా మా క్యాంప్ ఆఫీస్ మీద కాంగ్రెస్ గుండాలతోని దాడి చేపించింది. ఇది ప్రభుత్వ ఆస్తులు కాదా? ప్రభుత్వ ఆస్తుల మీద దాడికి ముఖ్యమంత్రి పురమాయిస్తారా? ఇలా ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసిన పాలకపక్షం రేపు ప్రైవేట్ ఆస్తుల్ని కొల్లగొట్టడమో లెక్కనా ఈ ప్రభుత్వానికి? ఏం సందేశం ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు? ఇలా దాడులు చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? పెట్టుబడులు పెట్టే వాళ్ళు ముందుకు వస్తారా? నువ్వు అమెరికా కొరియాకు వెళ్ళింది పెట్టుబడులక, ప్రతిపక్ష నేతలపై దాడులకు శిక్షణ పొందడానికి పోయినవా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ బూతులతో రైతులకు రుణమాఫీ పూర్తి కాదు, ఇవాళ నీ తిట్లతో రైతుల అకౌంట్లలో కోట్లు పడాయి. ఇవాళ నువ్వు నీ అసమర్థత, నీ చేతగానితనం, నీ ఫెయిల్యూర్, రైతులకు నువ్వు మోసం చేసిన నీ దగాకోరుతనం బయటపడుతుందని చెప్పి ఇలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ, ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ, ఇవాళ మా కార్యాలయాల మీద దాడులకు పాల్పడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. మేమేమి, ఈ దాడులు మాకు కొత్త ఏం కాదు. సమైక్యవాదులు ఆ రోజు మా మీద ఎన్నో అక్రమ కేసులు పెట్టిండ్రు, మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. అయినా మేము భయపడలే, మేము తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. ఇప్పుడు కూడా తప్పకుండా ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాం, రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటాం. ఈ దాడులు దేనికి మంచివో, ఇవి రాష్ట్రానికి ఏ రకంగా మేలు చేస్తాయో ఒక్కసారి ఆలోచించుకోండి. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, ఆ రోజు మేము దాడులు చేస్తే ఈ పరిస్థితి ఉండునా? చేసినామా ఏ రోజన్నా? ఇవాళ మాకు చేయచేతగాకనా? మేము కొన్ని ప్రజాస్వామ్య విలువలకు, పద్ధతులకు కొన్ని కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళం. కానీ మీరు ఇవాళ ప్రశ్నించిన వాళ్ళపై దాడులు చేస్తూ, ప్రజల పక్షాన నిలబట్టే సమాధానం చెప్పలేక, వ్యక్తిగతమైనటువంటి దాడులకు